నేడు కేటీఆర్ పిటిషన్ పై నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేయనుంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ పరోనా సందాభా మీద సాక్షులు విచారణకు హాజరుకానున్నారు. అనంతరం కొండా సురేఖ లాయర్ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ ను సాక్షులుగా కోర్టుకు హాజరుకానున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ చేసిన అసత్య ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెందినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాంపల్లి కోర్టులో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. గత విచారణ సందర్భంగా కేటీఆర్ తో పాటు దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్స్ ఇవ్వగా ఈరోజు ఇదే కేసులో ఐ విట్నెస్ గా ఉన్నటువంటి తుల్లా ఉమా, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ఈ ముగ్గురు స్టేట్మెంట్ కూడా ఈరోజు నాంపల్లి కోర్టు రికార్డ్ చేయబోతా ఉంది. మంత్రి కొండా సురేఖ పై కేటీఆర్ వేసినటువంటి పరిణాస పిటిషన్ లో 11.5 ప్రాంతాల్లో నాంపల్లి కోర్టుకి ఈ కేసు విచారణ జరిగేటువంటి సందర్భం ఉంది. నిరాధారమైనటువంటి ఆరోపణలు కొండా సురేఖ చేయడంపై మాత్రం కేటీఆర్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని క్రిమినల్ కేసుతో పాటు 100 కోట్ల పరోనష్ట దాఖలు చేయడం జరిగింది. 23 రకాల ఆధారాలను కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయడము, స్టేట్మెంట్ సందర్భంగా కూడా తనకున్నటువంటి అభ్యంతరాలు, తనకు సొసైటీలో జరిగినటువంటి డ్యామేజ్, ఒక అధికార పార్టీలో మహిళ ఉండి ఇంకో ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోయిన్ తో జత కలిపి ఈ రకంగా తన పరువును దిగజార్చి తన కుటుంబం పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిపై వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా గతంలో కేటీఆర్ ఈ విషయాన్ని మళ్లీ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా తను జడ్జి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తను విద్యాభ్యాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 8 నెలల పాటు మంత్రి పదవిలో ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్ గా 8 రోజులుగా ఉన్నాను, తను ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు తనకు 8 అవార్డులు వచ్చాయని దేశ కేంద్ర ప్రభుత్వం తెలంగాణను సైతం గుర్తించి ప్రత్యేక పెట్టుబడులు పెట్టినటువంటి స్థానానికి నేను కృషి చేశాను, అలాంటి నన్ను పూర్తి స్థాయిలో దిగజార్చేటువంటి ప్రయత్నం చేసింది, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసి అనేక కేసులలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తిని, కీలక వ్యక్తిని, రాష్ట్ర పోరాటం కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తిని, నన్నే ఈ రకంగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడంపై మాత్రం సభ్య సమాజం అందరూ కూడా తలదించుకునే విధంగా వ్యవహారం కనబడతా ఉంది. కొండా సురేఖ దీనిపై క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే, ఈ పరోనష్ట దావా విచారణకు ఎదుర్కోవాల్సిందే అంటూ కూడా కేటీఆర్ అండ్ దాసోజు శ్రవణ్ ఇప్పటికే కోర్టుకి వీళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కేసులో హీరో నాగార్జున వేసినటువంటి పిటిషన్ పై కూడా మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేసేటువంటి ఆలోచనలో కనబడతా ఉంది. ఈ కేసులో నాగార్జునతో పాటు తన మేనకోడలు సుప్రిత స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసుకోవడం జరిగింది. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన సినీ నటుడు అక్కినేని నాగార్జున ఒక పిటిషన్ సపరేట్ గా దాఖలు చేయగా కేటీఆర్ కూడా తన పరువుకి భంగం కలిగినట్టు కూడా 2 పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 2 పిటిషన్లు ఒకే కోర్టుల ఒకే బెంచ్ పైన ఉన్నాయి కాబట్టి ఈరోజు విచారించి ఈ విచారణ సందర్భంగా కొండా సురేఖకు కేటీఆర్ చేసినటువంటి పిటిషన్ పైన నోటీసులు జారీ చేసి ఒక డేట్ కేటాయించి ఆ డేట్ రోజు పోలీసుల ముందు హాజరవ్వడం లేదా కోర్టు ముందు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే నాగార్జున కేసులో కూడా కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి కోర్టు ముందు హాజరవ్వాలని ఆదేశాలు ఇవ్వగా తను హాజరు కాకుండా తన న్యాయవాదిని పంపి అక్కడ వకాలత్ ఇచ్చి ఇంకొంత టైం కావాలని కోరడంతో కూడా కోర్టు కొంత గడువు ఇచ్చింది. ఈ గడువులోపు కొండా సురేఖ కోర్టు ముందు హాజరయ్యి ఈ ఇద్దరు ముఖ్య సినిమా హీరోపై కానీ ఇటు రాజకీయ నాయకుడిపై కానీ ఎందుకు ఈ విమర్శలు చేయాల్సి వచ్చింది, మీకు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది అంటూ కూడా కోర్టు క్వశ్చన్ చేసి కొండా సురేఖ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కొండా సురేఖ తప్పు చేసినట్టు తేలితే మాత్రం డెఫినెట్ గా లంగారోజ్ పోలీసులకు కొండా సురేఖ పైన కేసు నమోదు చేయమంటూ కూడా ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. శివ